ఎట్లా అంటే నువ్వు ఒక ఆడదానివి మాతో పోటీ పడలేవు సప్పుడు కాకుండా పక్కకు తప్పుకో అని చెప్తురు అంటే చాకరి ఐలమ్మ ఎవరు జాన్సీ లక్ష్మీబాయి ఎవరు ఒక్కసారి ఆలోచించండి అన్న నేను ఒక అమ్మాయిని అయి ఉండి ఇంత ధైర్యంగా ముందుకొచ్చి నామినేషన్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎదుర్కొన్న కష్టాలు ఎట్లాంటి నాకు ఉండడానికి చిన్న ఇల్లు తప్ప ఏం లేదు 10 గుంటల భూమి ఉంది అది కూడా అక్రమంగా గుంజుకుంటున్నారు ఇవన్నీ నాకు బాధ అనిపిస్తున్నాయి సరే నేను పోరాటం చేస్తా నా సమస్యలు కాదు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యల మీద పోరాటం చేస్తాని నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేసిన ఒక అమ్మాయినని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఎట్లా అంటే విత్డ్రా చేసుకో నీ పైసలు నీకు ఇస్తా నీకు పైసలు ఇస్తా ఇల్లు ఇస్తా అంటే నేను బాధలు పడ్డప్పుడు ఒక్కరికి కూడా నేను కనిపించలేదా నాకు జాబ్ రాలేదు డిగ్రీ చదివినా నేనే కాదు ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు అన్న ఒకటే చెప్తున్నా మన సమస్యల్ని ఎవ్వరు తీర్చరు మన సమస్యల్ని మనమే తీర్చుకోవాలి నా మానిఫెస్టో కూడా మీరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు నిన్న కొల్లాపూర్లో ఆఫ్రిన్ అనే ఒక అమ్మాయి లివర్ ప్రాబ్లం తోన చనిపోయింది 6 లక్షల దాకా అయినాయి వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తాడు ఆ అన్న చికెన్ కొడతాడు ఆ పాప ఎన్ని ఏళ్ళు లేవు 18 ఏళ్ళ పాప లివర్ ప్రాబ్లం తోన చనిపోయింది పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిప్పారు వాళ్ళ స్తోమత ఉన్నంత వరకు అదే ఇక్కడ కొల్లాపూర్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటే ఆమె బతికేదే కదా ఒకసారి ఆలోచించండి మన ఊర్లో కూడా ఏమన్నా అయితే ఏడుకోవాలి మాబ్నార్ ఎస్వీఎస్ పోవాలి లేదా హైదరాబాద్ ఉస్మానియా గాంధీ అవన్నీ పోవాలి పైసలు ఉన్న వాళ్ళు అయితే పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటారు లేని వాళ్ళు అయితే మన లాంటి వాళ్ళు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంది పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు నేను గెలిస్తే ఫస్ట్ చేసేది ఏంటంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద హాస్పిటల్ కట్టిస్తా నేను ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తా జాబ్స్ ఎలా వేస్తున్నారంటే కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చే ముందే వేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఎలక్షన్ కరెక్ట్ ఒక సంవత్సరం ఉందన్నగా జాబ్ చేస్తున్నారు అవి నెట్టుకుంటూ వచ్చి కరెక్ట్ ఆడనే మళ్ళీ మధ్యలో గొంతులో ముళ్ళెక్కినట్టు మధ్యలో ఆపేస్తున్నారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివిన అన్న వల్ల కష్టం బాగుపాలవుతుంది నాకు తెలిసిన ఒక అన్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పేసి ఒక ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నదన్న 2 మార్కులు జాబ్ వచ్చింది రేపు జాయిన్ అవ్వాలి మధ్యలో జాబ్ను గైబ్ చేసిరు పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది ఇట్లా ఉంది నిరుద్యోగుల పరిస్థితి జాబ్లు చాలా వరకు గైబ్ అయిపోతున్నాయి రేపు పొద్దుగాల జాయిన్ అవ్వాలి పొద్దుగాల జాయిన్ అయితే నీకు జాబ్ రాలేదంటారు ఫామ్స్ అన్నున్నాయి జాబ్ వచ్చినట్టు కానీ నీకు రాలేదు ఇవి దొంగ ఫామ్స్ అంటారు ప్రవళిక అక్క కూడా ఆత్మహత్య చేసుకున్నది జాబ్ల కోసం ఆమె ఏ ఒక్క జాబ్ అప్లై చేయలేదన్నారు ఆమె గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ప్రతి ఒక్క జాబ్ అప్లై చేసింది లవ్ ప్రాబ్లం వల్ల చనిపోయిందని నిందేసి ఒక కనీసం ఒక అమ్మాయి చనిపోతే ఆమె ఆత్మ కూడా శాంతి కలగకుండా నిందలేస్తున్నారు అలాంటి రాష్ట్రంలో ఉన్నా మనం నేనే కాదన్నా నాలాంటి నిరుద్యోగులు నాలాంటి యువత ప్రతి ఒక్కరు ముందుకు రండి ప్రతి ఒక్కరు నేను ఒక్కదాన్ని పోరాడి నన్ను నా పైన అక్రమ కేసు పెట్టి నన్ను ఉప్పు తిప్పలు పెట్టి 3 చర్ల నీళ్లు తాగించిర్రు నా పైన నేను బర్లన్ కాస్తున్నాను ఒక వీడియో చేస్తే కేసు పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పటి వరకు కూడా నా కేసు కొట్టేయలేదు నేను మొక్కని కాల్లేదు తొక్కని గడపలేదు నా కేసు నా మీద కేసు అయినందుకు నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది తర్వాత గ్రూప్ 4 అవన్నీ కొట్లాడలైనప్పుడు చాలా మంది విద్యార్థుల పైన కేసులు అయినాయి నాకు అప్పుడు అనిపించింది అరే ఏంది దాంతో ఇట్లయితుంది పోరాడదాం నేను నిరుద్యోగుల కళ్ళి పోరాడతా అని చెప్పేసి ధైర్యం చేసి ముందుకేసినన్న మీరు చేయాల్సిన ధైర్యం ఏంటంటే ఒక్కటే విజిల్ గుర్తుకు ఓటేయండి మీరు ఓటు ఎవరు కేసురు అనేది ఎవరికి కనబడదు మెజార్టీలో మాత్రం ఈ బర్రెలకు ఉండాలే నేను గెలుస్తే నాకు ఒక్కదానికి కాదన్న పేరు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు వస్తుంది ఒక్కసారి ఆలోచించండి లక్షలు వేలు కోట్లు డబ్బులు ఖర్చు పెడితేనే గెలుస్తాను అనేది చాలా మంది నమ్మకం కానీ ఆ నమ్మకాన్ని మీరు తప్పు అని చెప్పాలి నిరుపేద కుటుంబం నేను చాలా నిరుపేద కుటుంబం నాకు ఎంత భూమి లేదు చిన్న ఇల్లు రేకులిల్లు ఉంది 10 గుంటల భూమి ఉంది ఏమి లేని అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిందని మనం గర్వంగా చెప్పుకునేలా చేయాలి ఒకటే గుర్తు ఉండాలి మనకు మైండ్ లో ఏ గుర్తు విజిల్ గుర్తు విజిల్ గుర్తు మాత్రమే గుర్తుండాలి 2,20,000 మందిని 20,000 మంది ఓట్స్ ఉన్నాయి ఇక్కడ 2,00,000 ఓట్లు ఎవరికి పడాలి నాకు మాత్రమే పడాలి భారతదేశంలో మన కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నిలిచిపోవాలి కొల్లాపూర్ గతేముండే గు
గుంపు మేస్త్రీలు ఉండ్రి గుంపు మేస్త్రీలు ఉండ్రి కదా పెదకొత్తపల్లి చిన్నంబావి వీపనగన్న మండలాలకు బొంబాయి తవ్వుండే మొత్తం బొంబాయి బస్సులే కరెక్టే కదా మరి కన్నార చూసినాం కదా మరి ఇయాల అవలపోసి ఇయాలక గోల్మాల ఇదామా ఎవడో వచ్చేదో చెప్తే ఆగమైదామా గుంపు మేస్త్రీల నుండి బొంబాయి తవ్వబట్టినటువంటి బతుకు మనది గంజి కేంద్రాలు పెట్టిలు సిగ్గులేక ఇంకా ఈ మహబూబ్ అన్నట్టు కరువు ఉన్నదని చెప్పి గంజి కేంద్రాలు పెట్టిండ్రు ఇందిరమ్మ రాజ్యం పొడుగుత తెలంగాణకు వాళ్ళు పెట్టిన పేరేంది వెనకబడ్డ ప్రాంతం గరీబ్ ప్రాంతం మీరు జొన్నలే వండించుకోవాలి మీకు వడ్లు వండాయి అని మాట్లాడిండు మొన్నటిదా కూడా మాట్లాడిండు కదా పదేళ్ల కింద కూడా మాట్లాడిండు మీకు నీళ్లు రావు మీకు వడ్లు వండాయి మీకు తెలియలేదని కూడా మాట్లాడిండు ఇయాల తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు వండుతా ఉన్నాయి మరి ఇవాడికి ఎలా చే కొల్లాపూర్ లోనే 125,000 ఎకరాలలో వడ్లు వండుతున్నాయి మన డాంబర్ రోడ్లు అన్ని వడ్లతోనే ఉన్నాయి నేను హెలికాప్టర్లు తిరుగుతా ఉన్నా ఎలక్షన్లకు ఏ రోడ్డు చూసినా ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలు వడ్ల రాసులే ఉన్నాయి మరి వడ్ల రాసులన్నీ ఆడికెళ్ళొచ్చే తెలంగాణ వచ్చినాక ఎవరు తెచ్చిరి అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత మోసపోయినామో ఎంత దగా పడ్డామో మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళండి కొల్లాపూర్ తాలూకాల మంచినీళ్ళు ఎట్లుండే పక్కపంట కృష్ణానది ఉంటుంది కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గుశరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాను నేను ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నారు ఓట్లు వాళ్ళు పక్కన కృష్ణానది ఉంటుంది కనీసం మంచినీళ్ళు ఇవ్వలే మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగా కేసీఆర్ కన్నా ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే కనీసం మంచినీళ్ళు ఇచ్చిన రావాల ముఖానికి కరెంట్ ఇచ్చిండ్రా 2,000 పెన్షన్ ఇచ్చిండ్రా పేద పెద్ద సాధన ఆదుకున్నారా మరి ఏం చేసినట్టు ఇందిరమ్మ రాజ్యం తోక రాజ్యం గోల్మాలవుడు కాదు నేను చెప్పేది మొన్న ఇందిరమ్మ వారసుడు ఆ రాహుల్ గాంధీ అంటాడు వచ్చింది ఇక్కడికి ఇదే కొల్లాపూర్కు ఎందుకోసం వచ్చాడు గడిగోయి నీకు వచ్చిండా మళ్ళా మనకు ముళ్ళ కిరీటం పెట్టడానికి వచ్చినాడు మళ్ళా తెలంగాణ నాగం పట్టించి మళ్ళా కరెంటు బంద్ పెట్టి దీనికైనా ఇలా కాంగ్రెస్ తిరిగేది దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను చెప్పేది మామూలు విషయం కాదు ఇవి ఓట్లు కావు తెలంగాణ బతుకు తెరువు పోరాటం మామూలు చేసే ఓటు కాదు మన బతుకు మన తలరాత రాసేటువంటి ఓట్లు ఇరవై ఓట్లు ఇవి ఆశామాసిగా వేస్తే ఆగమాగం అయిపోతాం ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి ఏం పనిచేసిండు ఇంతకుముందు ఉన్నాయని ఏం పనిచేసిండు మీకు తెలియదా మీకు తెలుసు కదా పోలీసులకు పట్టించుడు కేసులు పెట్టుడు కక్ష తీసుకునుడు ముఠా రాజకీయాలు కట్టుడు ఈ దప్ప వేరే పని ఏమైనా చేసిండా 5 ఏళ్ళు మంత్రి ఉండే అందుకే మీరు కోపానికి వచ్చి ఉడగొట్టేసిండు అంతే కదా మళ్ళీ ఇప్పుడు కొత్త ఏజెన్సీ వేసుకొని మళ్ళీ వస్తారు మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు ఇంతకుముందు పెట్టిన ఎలుగులేంటి హర్షవర్ధన్ రెడ్డి ఖరాబ్ చేసిందేంది మీరు ఆయనకి ఎందుకు వేయాలి ఓటు అందుకే నేను అనేది ఓట్లు వట్టిగానే ఇయ్యద్దు మీరు దయచేసి మీ గ్రామాలలో చర్చించండి ఈ 9 ఏళ్లలో ఎన్ని కష్టాలు పడ్డామో మీరు చూసినారు నీళ్లు తేవడానికి ఎన్ని బాధలు పడ్డాం కలవగుర్తి కావచ్చు బీమా కావచ్చు నెట్టెంపాడు కావచ్చు కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళు ఏం పేరు పెట్టిన వాటికి పెండింగ్ ప్రాజెక్టులు 3 దశాబ్దాలంటే 30 ఏళ్ళు పెండింగ్ ప్రాజెక్టులే ముట్టలే మరి తెలంగాణ వచ్చినాక 3 ఏళ్లలో తెచ్చి నీళ్లు దుంకిపించినాం మరి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి మరి ఇప్పుడు ఎట్లా వచ్చా మరి ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చే మంత్రమేస్తే మాయ చేస్తే వచ్చినాయా కష్టం చేస్తే పెయ్యి వంచితే మా ప్రజలకు నీళ్ళు రావాలని గుండెల కోరిక ఉంటే ఇవాళ నీళ్ళు వచ్చేసినాయి కొల్లాపూర్లో కూడా 120,000 ఎకరాలు భారత ఉంది ఇంకా బారాలే మీ హర్షవర్ధన్ అని అడుగుతా ఉన్నాను నన్ను ఇంకా ఓ హై లెవెల్ కెనాల్ కావాలని ఇది కావాలని అడుగుతా ఉన్నాడు ఇంకా కూడా అవుతుంది మొన్ననే నేను వచ్చి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసిన దాన్ని బ్రహ్మాండమైన పద్ధతిలో పాత మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి
అన్నం పెట్టే ప్రాజెక్టు మొన్న నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఒకసారి అది వచ్చిందంటే ఈ జిల్లా అంతా కూడా బంగారు తునుకైపోతుంది. పాత మహబూబ్నగర్ మొత్తం 20 లక్షల ఎకరాలకు నీళ్లు వారుతాయి. బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటారు. గంజి కేంద్రాలు కాదు, మనకు గంజి కేంద్రాలు పెట్టడు కాదు. ఇప్పుడు బిచ్చం ఎత్తుకొని వస్తే మనమే గంజి పోసే పరిస్థితిలో ఉంటాం. నేను రెండు పాలమూర్లు చూసిన ఉద్యమం కోసం తిరిగినప్పుడు ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి. జయశంకర్ సార్ అని మనతో పాటు ఉద్యమం చేస్తాను పెద్ద మనిషి ఉండి. మేము ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నాం. కేసీఆర్ అన్నిటికన్నా ఎక్కువ దరిద్రం పాలమూరులోనే ఉన్నది. ఆ పాలమూరు బాగుపడానంటే మీకు బాగా అర్థం కావాలి. అందుకోసం నువ్వు మహబూబ్నగర్ నుంచి ఎంపీ నిలబడమని చెప్పింది. నేను నిలబడ్డా. మీరు ఎంతో ప్రేమతో నానని మీరు నన్ను గెలిపించినారు. మహబూబ్నగర్ దక్కిన గౌరవం ఏంటంటే నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే మనం తెలంగాణ సాధించినాం. ఏనాటికైనా అది నా గుండెలలో ఉంటుంది. ఆ రోజే వచ్చింది ఇక్కడ నేను ఎంపీగా ఉన్నప్పుడే. ఆ ఎంపీగా ఉండే టైంలో కొంత, ఇతర టైంలో కొంత, ఉద్యమ టైంలో కొంత, మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, నేను, ఇంకా కొంత మిత్రులు కలిసి చాలా తిరిగినాం. ఇంతకుముందే నేను ఆలంపూర్లో కూడా చెప్పిన జోగులంబట్టు గద్వాల నేను పాదయాత్ర కూడా చేసిన. ఇక్కడ ఆర్డీఎస్ మీద అన్యాయం జరుగుతూ ఉంటే అన్నీ ఆ రోజే స్టడీ చేసి ఎట్లయితే నీళ్ళు రావాలి, ఎట్లా బాగుపడాలని ఆలోచన చేసినాం. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఇవన్నీ మీకు ఆలోచిస్తే అర్థమైతే నేను చెప్పినవి ఒక్కటి కూడా దీనిలో తప్పులేదు. నేను రాజకీయం కోసం చెప్తలేను. ఇది రాజకీయం కాదు, తెలంగాణ బతుకు తెరువు మాట నేను చెప్పేది. జీవన మరణ సమస్య, మనం బతకన్నా సావన్నా అనే సమస్య. కాబట్టి మీరందరూ దయచేసి తీవ్రంగా ఆలోచించాలని కోరుతా ఉన్నాను.